ఇప్పుడు పాఠ్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. చూడండి, మొదటి పారాగ్రాఫ్, హిరణ్యకుని యొక్క పూర్వ వృత్తాంతం. చంపకవతి అను పట్టణము గలదు, అందు సన్యాసులు తెక్కండ్రు వాసము చేయుచుండుదురు. అందు జూడాకర్ణుండను పరివ్రాజకుండు గలడు. అతడు తాను భోజనము చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్య మీద నుంచి నిద్రపోవును. నేను సద్దు చేయక దాని మీదకి ఎగిరి ప్రతిదినము ఆ వంటకము భక్షించి పోవుచుందును. ఒకనాడు చూడాకర్ణుడు తన స్నేహితుడు వీణాకర్ణుడను సన్యాసితో మాట్లాడుచుండా, మాటిమాటికి మీది వంక చూచి తన గిలుక కర్రతో నేల మీద గొట్టి నన్ను విరపించుచు వచ్చెను. అప్పుడు వీణాకర్ణుడు, చూడాకర్ణుడా, ఏమది మీదు చూచి నేల కర్రతో దట్టుచున్నాడవని ఎడుగగా, జూడాకర్ణుడిట్లనియే, ఒక ఎలుక ప్రతిదినము చిలుక కొయ్య మీది పాత్రమునందు ఉన్న ఎన్నము భక్షించిపోవుచున్నది. నాకు దీని ఉపద్రవము పెద్దదిగానున్నది అని చెప్పెను. ఆ మాటలు వీణాకర్ణుండు విని, ఎక్కడి ఎలుక, ఎక్కడి చిలుక కొయ్య ఇంత ఎల్ప జంతువునకింత పొడవునకెగురు బలమెక్కడి నుండి వచ్చెను, దీనికేమైనను నిమిత్తము లేక మానదు, ఈ మూషికమునకింత బలిమియు నిక్కడి సదా వాసమును నిమిత్తము లేక సంభవింపవు అని వీణాకర్ణుడు చెప్పగా విని చూడాకర్ణుడు తడవుల బట్టి ఈ ఎలుక ఎక్కడనొకలాగా తావు చేసుకుని విడువక వాసము చేయుచున్నది. ఇట్లు వశించుటకు నిమిత్తము తెలిసినది కాదు, త్రవ్వి చూచెదుగాక అని చెప్పి ఒక గుద్దలితో నేను వశించు వివరము త్రవ్వి చిరకాలోపార్జితమైన నా ధనము సర్వము గ్రహించెను. తర్వాత సత్వోత్సాహములు లేక నా ఆహారము సహితము సంపాదించుకున్న జాలక దిగులు పడి కృషించి మెల్లమెల్లగా సంచరించుచుండగా, జూచి చూడాకర్ణుడిట్లనియే, ధనము గలవాడే బలవంతుడు, ధనము గలవాడే పండితుడు, ధనము సర్వశ్రేయములకు నిదానము, ధనము లేనివాని జీవమేళ, ఈ మూషికము తన ధనము కోలుపోయి కదా తుంటి జవసత్వములుడిగి స్వజాతి సామ్యమును పొందెను, అర్ధపరిహీనునకు నిరంతరము ఖేదము సంభవించును. నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వము ప్రాప్తించును. బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిదాఘనధీపురములట్లు వినాశమునందును. ధనవంతునకే పౌరుషమును మేధాసంపత్తియు బంధుమిత్రులను కలుగుదురు. పుత్ర మిత్ర విరహితుని గృహమును పుత్రమిత్ర విరహితుని గృహమును మూర్ఖుని చిత్తమును
శూన్యములు. దారిద్ర్యము సర్వశూన్యము. దారిద్ర్యము కంటే మరణము మేలు. మరణమాపాత యాతనావాహము. దారిద్ర్యము యావజ్జీవము. తీవ్ర వేదనాకరము. ఇంద్రియముల నామమున బుద్ధిని వచోధోరణిని పురుషుడు తొంటివాడయ్యు ధనమును బాసిన క్షణముననే లాతివాడగును. ఇంద్రియముల నామమున బుద్ధిని వచోధోరణి పురుషుడు తొంటివాడయ్యు ధనమును బాసిన క్షణముననే లాతివాడగును. ఇది మహాచిత్రము అని యా పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనయి ఇట్లు చింతించితిని. అది ఇది ఈ పాఠ్యభాగంలోని మొదటి పార్ట్. మరి ఈ అంశం గురించి ఇప్పుడు మనం ఒకసారి చర్చిద్దాం. ఇక్కడ నుంచి ప్రశ్నలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉన్నదో మనం ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం. ఈ పేరాన్ని కనుక ఒకసారి మనం పరిశీలించినట్టయితే చూడండి, సన్యాసులు నివసిస్తూ ఉండిన పట్టణం ఏది? జవాబు, చంపకవతి పట్టణము. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. చంపకవతి పట్టణం అనగా అర్థం ఏమిటి? సంపెంగ వృక్షాలు కల పట్టణము అని అర్థం. ఇక్కడ సన్యాసులు ఉత్పత్తి అర్థము ఇక్కడ మనం చూడాలి. సన్యాసులు ఉత్పత్తి అర్థము, సన్యాసులు అనగా సర్వమును లేదా ఐహిక విషయాలను విడిచిపెట్టినవారు అని అర్థం. సర్వమును ఐహిక విషయాలను విడిచిపెట్టినవారు సన్యాసులు. ఇది ఉత్పత్తి అర్థం కానీ అర్థం కానీ. తర్వాత పరివ్రాజకుడు అనగా చూడండి, పరివ్రాజకుడు అనగా భార్య పిల్లల్ని సర్వకర్మల్ని వదిలిన సన్యాసి అని అర్థము. పరివ్రాజకుడు అనగా భార్య పిల్లల్ని మరియు సర్వకర్మలను వదిలిన సన్యాసిని పరివ్రాజకుడు అని అంటారు. చిలుక కొయ్య అనగా అర్థం ఏమిటి? వస్త్రాలు తగిలించుకున్నటకై చిలుక ఆకారంలో ఉండి గోడకు కొట్టిన కొయ్య. ఇది అంత ఇంపార్టెంట్ కాదండి. ఏమది, ఏమి ప్లస్ అది, ఇది ఇత్వసంధి. ఉపద్రవము అనగా అర్థము ఆపద. సదావాసము సంధి విడదీగా సదా ప్లస్ ఆవాసము సవర్ణ దీర్ఘసంధి. తడవులను బట్టి అనగా చాలా కాలము నుండి అని అర్థము. చిరకాల ఉపార్జితము చూడండి, ఇది ఇక్కడ చిరకాలోపార్జితము. ఇది విడదీగా చిరకాల ప్లస్ ఉపార్జితము చిరకాలోపార్జితము. ఇది గుణసంధి. చూడండి, సత్వోత్సాహములు సత్వ మరియు ఉత్సాహములు అనగా జవాబు అంటే దాని అర్థము బలము మరియు ప్రయత్నము అని అర్థము. ఇది ద్వంద్వ సమాసం. ఇది సత్వ ప్లస్ ఉత్సాహము సత్వోత్సాహములు, ఇది కూడా గుణసంధి అవుతుంది. సర్వశ్రేయములకు నిదానమైనదేది? జవాబు ధనము. సర్వశ్రేయములకు నిదానమైనది ఏది అనగా జవాబు ధనము. తర్వాత చూడాకర్ణుని ప్రకారము బలవంతుడైన పండితుడైన ఎవరు? చూడండి తర్వాత చూడండి ఇక్కడ ఈ పేరలో, చూడాకర్ణుని ప్రకారము బలవంతుడైన లేదా పండితుడైన ఎవడు అంటే జవాబు ధనవంతుడు. ధన్యుడు పాఠంలో ధనము కోల్పోయి తొంటి జవసత్వములుడిగిన స్వజాతి
సామ్యము పొందిన జీవి ఏది లేదు ఎవరు అని బిట్టు అడగొచ్చు. ఇక్కడ చోడకర్ణుడు, వీణాకర్ణుడు, లేదంటే హిరణ్యకము అనేటటువంటి మూషికము, లేదా చిత్రగ్రీవుడు అనే పావురము అని ఇచ్చినప్పుడు జవాబు హిరణ్యకము అని మూషికము అని ఇక్కడ మనం టిక్ పెట్టవలసి ఉంటుంది. తర్వాత చూడండి, క్రింది వాటిలో ధన్యుడు పాఠం ఆధారంగా సరైన వాక్యాన్ని గుర్తించండి అని ప్రశ్న రావచ్చు. ఈ అంశాలని, ఈ లైన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అర్ధ పరిహీనునకు అనగా ధనము అర్ధ పరిహీనునకు అనగా అర్ధ పరిహీనుడు అర్ధము చే విడువబడినవాడు, అర్ధముచే విడువబడినవాడు తృతీయ తత్పురుష సమాసము. అర్ధముచే విడువబడినవాడు లేదా అర్ధముచే పరిహరింపబడినవాడు, అర్ధముచే పరిహరింపబడినవాడు అర్ధ పరిహీనుడు అనగా పేదవాడు, ధనం లేనివాడు అని అర్థం. అర్ధ పరిహీనునకు నిరంతరము ఖేదము సంభవించును. ఖేదము అనగా దుఃఖము. అది తర్వాత ఖేదము అనగా దుఃఖము. నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వము ప్రాప్తించును. నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వము ప్రాప్తించును. చూడండి, అర్ధ పరిహీనత వల్ల నిరంతరము ఖేదము సంభవించును. అంటే ఎప్పుడు దుఃఖం అనేది నిజమే కదా, పేదవాళ్ళకి ఇక దుఃఖాలు అనేవి ఎప్పుడు కూడా దుఃఖం అనేది పేదవారికే. కాబట్టి అర్ధ పరిహీనత అంటే పేదరికము వల్ల నిరంతర దుఃఖం అనేది సంభవిస్తుంది. నిరంతర ఖేదము, నిరంతర ఖేదము లేదా నిరంతర దుఃఖము వలన బుద్ధిహీనత్వం ప్రాప్తించును. బుద్ధి మరి ఎప్పుడు దుఃఖిస్తూ ఉంటే మన మైండ్ పనిచేయదు, కాబట్టి బుద్ధిహీనత్వము ప్రాప్తించును. బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిధాఘన దీపూరములట్లు వినాశనము ఉందును. చూసారా, నిధాగన దీపూరములట్లు వినాశనము నొందును. తర్వాత ఇక్కడ చూడండి, నిధాగన దీపూరములట్లు వినాశనము నొందును. నిధాగన దీపూరములట్లు అనగా అర్థమేమిటి? ఓకే, ఇక్కడ నిధాగ నదీపూరములు అనగా అర్థమేమిటి? నిధాఘ అంటే ఎండాకాలము, వేసవికాలము, అందలి వేసవికాలమందలి నదులలోని ప్రవాహము వలె అని అర్థము. నిధాగ నదీపూరములు అట్లు అనగా ఎండాకాలమునందలి నదీ ప్రవాహములు వలె అని ఇక్కడ అర్థం అనేది వస్తుంది. అది ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బిఎస్ఎల్ ఇలాంటివి వచ్చే అవకాశం అనేది ఉంది. నిధాగ నదీపూరములు అనగా ఎండాకాలమునందలి నదీ ప్రవాహములు. ఎండాకాలంలో నదీ ప్రవాహాలు ఎలా ఉంటాయి? పేదవాడి బ్రతుకు వలె ఉంటుంది. అంటే పేదవాడి యొక్క బ్రతుకుని ఎండాకాలమందలి నదులలోని ప్రవాహముతో ఇక్కడ పోల్చడం జరిగింది. అది చూడండి, ఇక్కడ ఈ ప్రశ్న చూడండి. ఇప్పుడు క్రింది వాటిలో ధన్యుడు పాఠం ఆధారంగా సరైన వాక్యాన్ని గుర్తించండి. అర్ధ పరిహీనునకు నిరంతరము ఖేదము సంభవించును. నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వం ప్రాప్తించును. బుద్ధిహీనత వల్ల సమస్త కార్యములు నిధాఘ నదీపూరములట్లు వినాశనము పొందును. పైవన్నీ సరైనవే అని మనం టిక్ పెట్టవలసి ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ పౌరుషము మేధా సంపత్తి బంధుమిత్రులు ఎవరికి కలుగుదురు? ధన్యుడు అన్న పాఠ్యభాగం ప్రకారము పౌరుషము మేధా సంపత్తి బంధుమిత్రులు ఎవరికి కలుగుదురు అంటే ధనవంతులకు కలుగుతారు. ఇదిగో ఈ ధన్యుడు అనే పాఠ్యభాగంలోని రెండవ పారాగ్రాఫ్ ఏదైతే ఉందో, ఈ రెండవ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి పేదవాడి యొక్క బ్రతుకు గురించి ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనగా, ఇక్కడ చోడకర్ణుడు, వీణాకర్ణుడు అనే
పరివ్రాజకుడితో మాట్లాడుతున్నాడు. చూడకర్ణుడు అనే పరివ్రాజకుడు వీణాకర్ణుడు అనే పరివ్రాజకుడితో మాట్లాడుతున్నారు. అంటే చూడకర్ణుడు వీణాకర్ణుడు అనే ఇద్దరు సన్యాసులు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. అందులో చూడకర్ణుడు అనే సన్యాసి వీణాకర్ణుడికి చెబుతున్నాడు పేదరికం యొక్క బాధలు, ఆ బ్రతుకు గురించి చెబుతున్నాడు. అరి అలాగే పుత్రమిత్ర విరహితుని గృహమును, మూర్ఖుని చిత్తమును, ఇవి శూన్యములు అని ఎవరు పేర్కొన్నారు అంటే చూడకర్ణుడు పేర్కొన్నాడు. ఆపాత యాతనావాహమైనది ఏది? చూడండి ఇక్కడ ఆపాత యాతనావాహమైనది ఏది? జవాబు మరణము. ఆపాత సరే ఇక్కడ బిట్టలు ఎలా వచ్చంటే మరణము అన్నది ఆపాత యాతనావాహమైనది. ఆపాత యాతనావాహమైనది అనగా అని బిట్టు మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం అనేది ఉన్నది. ఇది ఆపాత అనగా అప్పుడు మాత్రమే, అంటే ఆ క్షణానికి, ఆ సందర్భానికి మాత్రమే. యాతన అంటే వేదనను, ఆవాహము అంటే కలిగించున్నది. అంటే మరణము అన్నది ఆ మరణించిన క్షణమున మాత్రమే వేదనను కలిగిస్తుంది అని అర్థము. ఆపాత యాతనావాహమైనది అంటే మరణము అన్నది ఆపాత అంటే ఆ సమయాన మాత్రమే, యాతన అంటే వేదనను, వాహ ఆవాహము అంటే కలిగించున్నది. ఆపాత యాతన ఆవాహము అది. తర్వాత యావత్ జీవితము తీవ్ర వేదనాకరమైనదే, అంటే ఎప్పుడు యావత్ జీవితము తీవ్ర వేదనాకరమవుతుంది అంటే దారిద్ర్యము సంభవించినప్పుడు, పేదరికము సమీపించినప్పుడు. లాతివాడు అనగా పరాయివాడు అని అర్థం. ఖిన్నుడు అనగా దుఃఖం కలిగిన వాడు అని అర్థం. అది ఇది మనం ఇంతవరకు పార్ట్ 1 అనే పాఠ్యాంశం గురించి చెప్పుకున్నాం. పార్ట్ 2 అన్నటువంటి ధన్యుడిలోని పార్ట్ 2 నేను తర్వాత వీడియోలో మనం చర్చించుకుందాం. నమస్తే.